Mom's Kitchen. నిమ్మకాయతో రెండు చిన్న రకం పచ్చళ్ళు చేసుకుందాం. మామూలుగా నిమ్మకాయ ఊరగాయ పెట్టుకుంటాం, ముక్కలు కట్ చేసి ఉప్పుగా పోసి బాగా ఊరబెట్టి తర్వాత కారం కలిపి తాలింపు వేసి మెంతిపిండి వేసి ఏవో రకరకాలు. అయితే ఇది ఊరగాయలు కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇది ఇడ్లీలోకి దోశలోకి దిబ్బరొట్టెలు చేస్తే ఫ్రెష్ దిబ్బరొట్టెలు దాంట్లోకి అన్నంలో కూడా బాగుండేలాగా రెండు వేరువేరు వెరైటీలు, ఒకటి తాలింపుతో చేసేది ఒకటేమో వట్టి ఉప్పు కారాలతో చేసేది, సింపుల్గా చేసుకుందాం. ఇదేంటంటే మన దగ్గర నిమ్మకాయలు ఉంటే ఒక మూడు నాలుగు ఉన్నాయి అనుకోండి, కప్పుకొని దోశల్లోకి చట్నీలాగా కూడా చేసేసుకోవచ్చు. ఒక మూకుడు పెట్టండి ముందు. ఎక్కువ నూనె కూడా వేయక్కర్ల, కొంచెంపాటి నూనెతోటే అయిపోతుంది. దీనికి అలా ఏంటంటే తాలింపుతోటి మనం పచ్చడి నూరుకుంటామన్నమాట. నూనె కాగిపోయిందండి, ఒక పెద్ద స్పూన్ మెంతులు, అంటే మనం ఎంత చేసుకుంటామో అన్ని మెంతులు ఆలోచన చేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ మెంతులు, ఇవన్నీ వేసేస్తామా అని భయపడకండి, వేసేస్తాం. మెంతులు వేగుతుండగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను మినప్పప్పు. మెంతులు ఆవాలు మినప్పప్పు మూడు వేగిపోయాక ఇందులో ఏంటంటే దీనికి కావాల్సిన అన్ని మిరపకాయలు ఒక 20 కాయలు అలా పడతాయి. అన్నీ కలిపి వేయించేసుకోవటమే. ఇది వెల్లుల్లిపాయ చాయ్స్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అండి, రెండు పాయలు మీ ఇష్టం. మిరపకాయలు బాగా వేగనివ్వండి, కొంచెం మంచి రంగు వస్తే బాగుంటుంది. తాలింపు కొంచెం నిదానంగా వేగనిచ్చి ఒక చిటికెడు ఇంగు వేసేయండి. పోపు చక్కగా వేగిపోయిందండి. ఓ చిటికెడు పసుపు ఆ నూనెలోనే వేసేసి స్టవ్ ఆపేసేయండి. పోపు చల్లారనిచ్చి మిక్సీలో వేసేద్దాం. కొంచెం చల్లగా అయిందండి. పోపుని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి, చిన్న మిక్సీ జార్లో వేసేయండి. సరిపడా ఉప్పు వేసి మరి కాస్త పడుతుందండి. ఉప్పు వేసి దీన్ని తాలింపుని మొదట గ్రైండ్ చేసేసుకుందాం. మనం వేయించిన తాలింపుని మిక్సీలో వేసాం, ఇట్లా ఒక మాదిరి మెత్తగా చేసేసి ఒక మూడు నిమ్మకాయల రసం ఇది ఇది పోసేస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ మనం మిక్సీని తిప్పితే ఏమవుతుంటే ఇది బాగా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి మన నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది. దీన్ని పల్చగా కావాలంటే నీళ్లు మరగబెట్టడం, బాగా వేడివేడి నీళ్లు పోసి కలిపేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి మనకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మెంతులు ఆవాలు ఎంత వేసుకుంటాము అనేది చూసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే వేస్తాను. ఇలా కనుక మెంతులు తింటాం మొదలు పెడితే షుగర్ బ్రహ్మాండంగా కంట్రోల్లోకి వస్తుందండి, ఎక్కువ మెంతులు వెళ్తాయి కదా. సో పులుపు ఉంటుంది కాబట్టి సబ్సైడ్ అయిపోతుంది, చేదు ఏం కనపడదు మనకి. ఇది వన్ టైప్. అండ్ రెండో వెరైటీ చూద్దాం. మళ్ళీ సేమ్ ఓల్డ్ మూకుడే పెడతాము. దీంట్లో రెండో దాంట్లో ఇంకా మనకి తాలింపు దినుసులు వ్యవహారం ఏం లేదు, ఓన్లీ మిరపకాయలే. ఇది ఒట్టిగా ఉప్పు కారం కలిపి అందులో నిమ్మరసం పిండేసి తాలింపు పెట్టుకోవచ్చండి. కానీ ఒట్టి కారం కనుక మనం పచ్చిది వేస్తే కొంచెం కడుపులో మంట వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని ఏం చేస్తానంటే కొన్ని మిరపకాయలని వేయించేసుకుందాం. ఇది ఒట్టిగా డ్రైగా కూడా వేయించవచ్చు. ఒక చుక్క నూనె చుక్కేసి వాసన బాగుంటుంది. ఈ మిరపకాయలు నల్లబడకుండా చకచక వెయిట్ చేసేయండి. ఇంకా మనకి కాశ్మీరీ లాల్ మిర్చిలు, తర్వాత ఏమో ఈ మన గుంటూరు వైపువి, మనకి తమిళనాడు వైపు దొరికే గుండు మిరపకాయలు అవి అయితే ఇంకా ఎక్కువ రుచిగా ఉంటాయండి. మామూలు కాయలతో కొంచెం సుమారుగా ఉంటుంది. ఈ కాయ ఎంత ఎర్రగా ఉంటే ఈ నిమ్మకాయ కారం అంత అందంగా కుదురుతుంది. కాయలన్నీ చక్కగా వేగిపోయినాయి, నల్లబడే ముందే తీసేసి ఒక ప్లేట్లో వేసేయండి. మిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాము. ఈ మూకుడులోనే ఒక చిన్న తాలింపు వేసుకుందాం. ఒక చిటికెడు ఆవాలు, ఆవాలు చిటపట్లాడగానే ఒక చిటికెడు జీలకర్ర, కొంచెం ఇంగువ, కాస్త ఒక రెండు ఒక రెంబ కరివేపాకుని చిన్న ముక్కలు చేశాను వేసాను.
దీన్ని తీసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే చల్లారిపోయిన మిరపకాయల్ని మిక్సీలో వేసేసుకుందాం. ఒక చిటిక పసుపు వేసి తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఈ మిరపకాయలకు సుమారుగా ఒక స్పూన్ పడుతుంది అనుకుందాం. ఇది చూసుకుని వేసుకోవాల్సిందే, మన అలవాటును బట్టి వేసుకోవచ్చు లేదా మొత్తం అయిపోయాక ఒకసారి రుచి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఉప్పు మిరపకాయలు గ్రైండ్ చేసేసాము, ఒకసారి ఎంత అయిందో చూద్దాం. ఈ కారం కొంచెం పదార్థం చేసేటప్పుడు మిక్సీలు కొంచెం సతాయిస్తాయి. ఈ మాత్రం బరక సరిపోతుంది, ఇంతకంటే మెత్తగా అవ్వదు, మెత్తగా అయినా కూడా అంత బాగుండదు. అందుకనే పచ్చికారం వేస్తే అంత రుచిగా ఉండదండి. ఇది చాలా బాగా కుదురుతుంది. దీంట్లో ఏం చేద్దామంటే దీనికి సరిపడా నిమ్మరసం. ఇప్పుడు నేను వేసిన 25 మిరపకాయలు ఓ స్పూను ఉప్పుకి ఈజీగా 2 లేదా 2.5 నిమ్మకాయలు పడతాయి. నిమ్మరసం వేసేద్దాం. నిమ్మరసం పోసేద్దాం ఇందులో. మళ్ళీ ఒక్కసారి మిక్సీ తిప్పేస్తే మనకి దీని ఇది అవుట్పుట్ ఎలా వచ్చిందో కనిపిస్తుంది. ఉప్పు కారం నిమ్మరసం కలిపి పిండేసాం, కలిపేసాం కదా. దీంట్లో ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం, చేసి పెట్టాం కదా, ఆ తాలింపు వేసేద్దాం. వేడివేడిగా కూడా వేసుకోవచ్చు, ఒకేసారి పని అయిపోతుంది కాబట్టి ముందే చేశానన్నమాట. కలిపేసేయండి, రెడీ. ఒకసారి పైకి కిందకి కలపటం, వడ్డించేయటం. ఈ పచ్చళ్ళు మనకి ఇవి చిక్కగా ఉంది, కొంచెం పలచగా కావాలి, లూజ్గా కావాలంటే దీని సింపుల్ మెథడ్ అండి, నీళ్ళు పోసుకుంటే పలచగా అయిపోతుంది. ఉప్పు కారం చింతపండు ఈ పులుపు సరి చేసుకోవాలి. కానీ ఇది నిలవ ఉండాలి ఎక్కువ రోజులు అని అంటే కనీసం 3-4 డేస్ అయితే, ఫ్రిడ్జ్లో బయటక్కర్లేకుండా ఉండాలంటే నీళ్లు మరగబెట్టడం, వేడివేడి నీళ్లు మరిగిన నీళ్లు పోస్తే పచ్చడి పలచగా అవుతుంది అండ్ 100% 5 డేస్ వరకు నిలవ ఉంటుంది, ఏ అనుమానము లేకుండా. ఇలా నిమ్మకాయ కారం చేసుకున్నప్పుడు ఒక 5-6 రోజుల పాటు ఉంచుకోవచ్చు. రుచి మారిందనుకోండి, ఒకవేళ పులుపు తగ్గితే ఇంకో నిమ్మచెక్క పిండితే సరిపోతుంది. ఇది మనం ఫస్ట్ వెరైటీ చేసుకున్నాం మెంతులు మినపప్పుతోటి. అయితే దీంట్లో ఇంకొక చిన్న చేంజ్ చెప్తా. ఇప్పుడు పచ్చడి చిక్కగా ఉంది, కారంగా ఉంది, పిల్లలు తినరు లేదా ఎవరైనా లైట్గా తక్కువ కారంతో తినే వాళ్ళు ఉంటే కనుక దీన్ని ఇంకో వెరైటీగా చేసుకోవచ్చు. ఒక 2 గరిటెల పెరుగులో ఇందులోంచి 1 గరిటె తీసి కలిపేస్తే పెరుగులో కలిపిన నిమ్మకాయ కారం, ఇది మాత్రం నిలవ ఉండదు వన్డేనే. కానీ ఈ 2 పచ్చళ్ళు మాత్రం 2 నిమ్మకాయ కారాలు ఈజీగా 5 to 7 డేస్ 1 వీక్ దాకా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండానే నిలవ ఉంటాయి. ట్రై చేసి చూడండి, 3 వెరైటీస్ ఆఫ్ నిమ్మకాయ కారం.